ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతూనే ఉంది. 119 నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ సామాజిక వర్గాలు చేరికలను పరిగణలోకి తీసుకుని గెలుపు గుర్రాలను పోటికి నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది. కాగా రేపో మాపో తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలవుతుందనే వార్తల నేపథ్యంలో ఆశావాహులు పార్టీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ భవన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూల్ లో నాగం జనార్దన్ రెడ్డికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను నాగం వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గాంధీ భవన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూల్ లో నాగం జనార్దన్ రెడ్డికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను నాగం వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్. సుమిత్ర, గాంధీ భవన్ లో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. నాగర్ కర్నూల్ టికెట్ ను నాగం జనార్దన్ రెడ్డి ఆశిస్తున్నాడు. మాజీ మంత్రి గారు 2018 ఎన్నికల్లో కూడా నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేశారు. అయితే ఈ దఫా టికెట్ ను నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని నాగం జనార్దన్ రెడ్డి కాకుండా ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కూచుకుల్ల రాకేష్ రెడ్డికి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే కూచుకుల్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పార్టీ మారినప్పటికీ ఆయన కుమారుడు కాంగ్రెస్ లో చేరారు. అంటే వాళ్ళ తండ్రి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుంది. దాదాపుగా కూచుకుల్ల రాకేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు అన్న ప్రచారం జరుగుతుంది. ఈ దీంతో ఒక్కసారిగా నాగం జనార్దన్ రెడ్డి వర్గీయులు అప్రమత్తం అయ్యారు. ఏకంగా గాంధీ భవన్ కు వందలాది మంది కార్యకర్తలు వచ్చారు. నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి ఎన్నో దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అంత మాత్రాన ఆయన్ని కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తున్న నాగం జనార్దన్ రెడ్డి కాకుండా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలోకి ఈ మధ్య వచ్చిన కూచుకుల్ల రాకేష్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారు అని చెప్పి ఒక్కసారిగా గాంధీ భవన్ ను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీనియర్ నాయకుల సమావేశం గాంధీ భవన్ లో ఉంది. పొలిటికల్ అఫేర్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు బీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇతర నేతలు కూడా గాంధీ భవన్ కు చేరుకుంటున్న క్రమంలో ఇద్దరు నాయకులను కూడా కూచుకుల్ల నాగం జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా నాగం జనార్దన్ రెడ్డి టికెట్ హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ కదలము అని చెప్పి కూడా ఇద్దరిని నిలదీసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కార్యకర్తలు భద్రత అంటే కొంతమంది పోలీసులు కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట నెలకొంది. ఆ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి వర్గీయులకు తప్పి చెప్పి అక్కడి నుంచి పంపించడం జరిగింది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ మాత్రం రోజు రోజుకి ఉధృతమవుతుందని మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ద అప్డేట్స్.